షెర్నో టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కమెంట్స్లో అడిగినటువంటి ధర్మ సందేహాలని ఇప్పుడు మనం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషాస్త్ర ప్రావీణ్యులు బ్రహ్మశ్రీ ప్రవీణ్ గొల్లముడి గారిని అడిగి తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి మాసం ఇందులో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అందులోనూ ముఖ్యంగా కార్తీక పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది దీని యొక్క విశిష్టతని మీరు మాకు తెలియజేయగలరు గురువుగారి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ఖచ్చితంగా కృత్తికా నక్షత్రం పైకి వస్తాడు అది చాలా ముఖ్యమైనటువంటిది మన ఈ వాంగ్మయంలోనండి నక్షత్రము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ప్రతి నక్షత్రానికి ఒక గుణగుణాలు ఉన్నాయి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఈ కార్తీక మాసానికి ఇంత లక్షణం అంటే అగ్ని లక్షణం ఉంది కార్తీక కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కావటం వల్ల అగ్ని ఉపాసన చేస్తున్నాం అందుకే చూడండి ఇప్పుడు గృహప్రవేశ ముహూర్తం పెట్టేటప్పుడు కార్తీక కృత్తిక నక్షత్రంలో పెట్టరు ఎందుకంటే ఇల్లు దగ్ధం అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే బోరు వేసేటప్పుడు జలరాశిలో ఉన్నటువంటి జల సంబంధమైనటువంటి నక్షత్రాలకు పెడతారు అట్లాగే శుభాలకి అశుభాలకి ఏది దేనికి అనేటటువంటిది సంపూర్ణంగా జ్యోతిష్ శాస్త్రం యొక్క హెల్ప్ తీసుకుని మాత్రమే ఇవంతా మన వాళ్ళు చేశారు కాబట్టి ఈ నక్షత్రాలకి ఈ తిథులకి ఉండేటటువంటి గుణగణాలని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు ఇంకో విషయం ఈ కార్తీక పౌర్ణమికి అమ్మవారికి ప్రత్యక్ష సంబంధం ఉన్నది అమ్మవారి యొక్క మాంగళ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నది కాబట్టి దీన్ని శివాలయాల్లో చాలా బ్రహ్మాండంగా చేస్తారు జ్వాలా అని కడతారు ఒక ఎండు గడ్డిని తీసుకొచ్చి తోరణంలాగా కట్టి దానికి అగ్గి వెలిగిస్తారు అగ్గి వెలిగించి ఆ తోరణ ఉంచి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని అగ్నిలోయించి పట్టుకెళ్ళి పట్టుకొస్తారు అట్లా మూడుసార్లు చేస్తారు ఎందుకు చేయాలి పార్వతీదేవి అనుకుందట క్షీరసాగర మదనం జరుగుతున్నది విషం వచ్చింది శివుడు వెళ్ళి నేను తాగుతా అంటున్నాడు శివుడు వచ్చి ఆ విషం తాగితే మన మాంగళ్యం ఏమైపోను కానీ పార్వతీదేవి అట్ట అనుకోవాలి మనసులో ఏమంటే ఈ మొక్కుకుంటాం అని చూడండి మనం ఆ విధంగా అమ్మవారు కూడా మొక్కుకుందట అగ్నిదేవుడికి ఏంటంటే విషము అగ్నిస్వరూపం అండి దానివల్ల విపరీతమైనటువంటి జ్వాల లోపట ఉంటుంది దాని యొక్క ప్రభావము చేత అందుకోసమని అమ్మవారు ఏం మొక్కుకుందంటే నేను ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ఈ జ్వాలాతోరణంలోంచి జ్వాలలో ఇంచి నేను నా పతిదేవుడితో పాటుగా వస్తాను అని అమ్మవారు మొక్కుకుంది అప్పటినుంచి ఈ జ్వాలాతోరణం ఏర్పాటు చేసి దానికి అగ్గిపెట్టి అందులో నుంచి అమ్మవారు అయ్యేవారి ఇద్దరిని తీసుకెళ్లి తీసుకొస్తారు మూడుసార్లు తీసుకెళ్ళి తీసుకొస్తారు ఇది చూసినటువంటి వారి యొక్క మాంగళ్యం గట్టిపడుతుంది ఆయురారోగ్యాలు గట్టిపడతాయి అట్లాగే సంపదలు వృద్ధి చెందుతాయి వంశం వృద్ధి చెందుతుంది సంతానం కలుగుతుంది ఇలా అనేక రకాలైనటువంటి శుభాలు మన జీవితంలో జరుగుతాయి అనేటటువంటిది కార్తీక పౌర్ణమి యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి వృత్తాంతం పురంజయుడు అని నగరాన్ని పరిపాలించేటటువంటి వాడు చాలా బలాఢ్యుడు ఎంతో గజ తురగాది సైన్యాలు కలిగినటువంటి వాడు గడగడలాడించేసాడు అందరినీ చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు దాంతోటి మూర్ఖత్వం బయలుదేరింది దాంతోటి అనాచారం బయలుదేరింది ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ అభివృద్ధి మనిషికండి ఒక స్థాయి దాటిన తర్వాత ఇంకా నాకు ఇవన్నీ ఈ ఆచారాలు ఈ నేను నేనేంటో అతీతుండని ప్రవర్తిస్తూ ఉంటారు దానివల్ల మనకి కాలం నీ నిజస్వరూపం ఏంటో చూపించేస్తుంది కాబట్టి ఎప్పుడు వినయముగా అనుకువగా గౌరవంతో అహంకార రహితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి పురంజీయుడు కూడా ఇట్లనే తన యొక్క లిమిట్స్ దాటాడు విపరీతమైన అహంకారాన్ని పొందాడు దేవుని మాన్యాన్ని బ్రాహ్మణుల మాన్యాన్ని కూడా లాగి పట్టుకున్నాడు చాలా పిశినారితనానికి పోవటం మొదలుపెట్టాడు సంపదను ఇంకా ఎట్ల వృద్ధి చేయాలనేటటువంటి పాప ఆలోచనలో పడ్డాడు అనుష్ఠానం పక్కకు పోయింది అహంకారం పెరిగిపోయింది ఈ విధంగా చేయటం వెనకటికి ఒక లక్షణం ఉండేటటువంటిదండి రాజు ఎప్పుడైతే అధర్మపరుడై ఎదుగుతున్నాడో చుట్టుపక్కల ధర్మపరాయణత్వం ఉన్నటువంటి రాజులు వాడిని క్షమించరు వాడిని వదిలిపెట్టారు చుట్టూ ఉన్నటువంటి కొంకణ కంకణాది కొంతమంది రాజులు వారి యొక్క సైన్యంతో ఆయనపై దండెత్తారు దండెత్తి పురంజయుడిని ఓడిచ్చాడు పురంజయుడికి ఎంత సైన్యం బ్రహ్మాండమైన సైన్యం ఉంది కానీ వారిని ఎందుకో తట్టుకోలేకపోయాడు సురంగ మార్గం గుండా పారిపోయినాడు పారిపోయిన తర్వాత కొన్ని రోజులకు వశిష్ట మహాముని ఆయన కలిశాడు ఎట్లాంటి వాడివి ఎట్లాంటో ఎలా అయిపోయావు పురంజయానువు నేను ఒక ఉపాయం చెప్తాను చెయ్యి నీవు కార్తీక పౌర్ణమి నాడు దగ్గరలో ఉన్నటువంటి నారాయణుడి యొక్క ఆలయానికి వెళ్ళు అక్కడ స్వామిని అర్థించు అక్కడ స్వామికి దీపారాధన చెయ్యి స్వామి నా పరిస్థితిలా ఉంది అని నీవు చెప్పుకో అన్నదానం చేయి పేదవాడికి దానం చెయ్యి పండితులకి వేద పండితులకు దానం చెయ్యి తప్పనిసరిగా నువ్వు మళ్ళీ కీర్తివంతుడు అవుతూ ఉంటావు ఇక్కడ రెండుంది పేదవాడికి ఎందుకు ధ్యానం చేయాలి కొంతమంది పండితులకే దానం చేయొచ్చు కదా వాళ్ళు వేదాన్ని అభ్యసిస్తున్నారు అంటారు కొంతమంది అంటారు ఈ వేద పండితులకి ఏమైందండి ఆ పేదవాడికి దానం చేయాలి అంటారు వేదమును ఆధారముగా చేసుకుని బతుకుతున్నటువంటి వేద పండితుడికి చేసినటువంటి దానము చేత పూర్వస పూర్వ జన్మలలో ఇంచి వస్తున్నటువంటి పాపత్వము నశిస్తుంది పేదవాడికి దానం చేయటం వల్ల ఉత్తర జన్మల్లోనూ మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తినటానికి దొరుకుతుంది ముప్పై లక్షల ఆస్తి ఉన్నది యాభై లక్షల అప్పు ఉన్నది వాడు సంపన్నుడా కాడా వాడు సంపన్నుడు కాడు ఇంకా 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 సంపాదిస్తున్నాడు కానీ ఆ అప్పు తీర్చట్లే కాబట్టి నువ్వు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది దీని నుంచి బయటపడాలంటే వేదము ఆధారంగా తన జీవితము గడుపుతున్నటువంటి వానికి దానము చేయాలి మనం ఇక్కడికి వచ్చినప్పుడల్లా అన్నపానాదులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే పేదవాడికి దానం చేయాలి రెండు ఒకటి కుడి చేయి ఒకటి ఎడమ చేయి లాగా దానము నడవాలి ఏకపక్షంలో దానం అనేటటువంటిది జరుగు ధర్మరాజులు శ్రీరామచంద్రుడు లాంటి వారు కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడుగా మొట్టమొదడు పండితులను సన్మానించి పండితులకు కావలసినటువంటి దానములు చేసి పేదవారికి కూడా పెద్ద ఎత్తున అన్నదానం చేయటం అనేటటువంటిది మనం అన్ని రకాలైనటువంటి వాంగ్మయాలలో చూస్తూ ఉంటాం కాబట్టి కార్తీక పౌర్ణమికి పురంజేయుడితో అయోధ్యా నగరాన్ని వెళ్ళినటువంటి పురంజయుడితో సంబంధం ఉన్నది ఆయన ఈ వశిష్ఠులు చెప్పినట్టుగా చేశారు వశిష్ఠులు చెప్పినట్టుగా చేసి అకావికలమైనటువంటి సైన్యాన్ని మళ్ళీ ఒక దగ్గరికి తెచ్చాడు చేతనేంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు మళ్ళీ కోటా కోట కోటా కోట బురుజు బురుజు అన్నీ కూడా మళ్ళీ ఆక్రమించుకుంటూ తను మళ్ళీ సర్వ సైన్యాన్ని సమర్థి సమర్థవంతంగా రాజ్యాన్ని ఏర్పరచుకొని సుస్థిరమైనటువంటి పరిపాలనని ధర్మబద్ధంగా ఈసారి అందించాడు ఎప్పుడైతే నువ్వు ధర్మం తప్పుతావో దైవము కూడా నీకు సహాయం చేయడానికి రాదు మళ్ళీ నీకు ఎప్పుడైతే ధర్మ నీ వెంట ఉంటుందో దైవము నీ వెంట వస్తుంది కాబట్టి ఈ విధంగా పురంజీయుడు కథను కూడా మనం గుర్తుపెట్టుకొని కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా కార్తీక పురాణాన్ని చదువుకోవాలి కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ కథలన్నీ కూడా మనకి పుణ్యానికి సోపానముగా నిలుచున్నాయి తెల్లవారే లేవాలి నక్షత్రములు ఉన్నప్పుడే స్నానము చేసి వృక్షానికి మనము దీపారాధన చేసుకోవాలి ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉండి సాయంత్రానికి గుడికి గుడికి వెళ్ళి అక్కడ కూడా ధ్వజస్తంభం దగ్గర కానీ వృక్షం దగ్గర కానీ దీపారాధన చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకొని వీలైతే అర్చన చేసుకొని కుంకుమార్చన చేసుకొని బిల్హార్చనలు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే భోజనం చేయటము ఆ తర్వాత ప ఒకవేళ మీకు వీలుంటే ఓపిక తీరిక ఆసక్తి ఉంటే పండితులకు కూడా భోజనం ఇచ్చి పేదవారికి కూడా భోజనం ఇవ్వడం చెప్పదగ్గ సూచన ఈ విధంగా కార్తీక పౌర్ణమి నాడు మనము విధిగా చేసి సుఖాలు పొందాలనేటటువంటి సంకల్పం చాలా సంతోషం గురువుగారు కార్తీక పౌర్ణమి గురించి మాకు తెలియనటువంటి ఎన్నో విషయాలని మేము మీరు చెప్పినటువంటి కథల ద్వారా కార్తీక పౌర్ణమి యొక్క ప్రాధాన్యతను కూడా ఎంతో చక్కగా తెలుసుకున్నాం నమస్కారం నమస్కారం ఇదండి ఈ వారం ఎపిసోడ్ మీకు ఇంకా ఎలాంటి ధర్మ సందేహాలున్నా కమెంట్లో మెన్షన్ చేయండి తదుపరి ఎపిసోడ్స్లో గురువుగారిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్నో టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం